హలో వాసు గారు, హలో అండి. మీరు చెప్తూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఏదైతే అనుకుంటామో అది సాధిస్తామో అని. ఎస్ అండి. దానికి టైం ప్రాసెస్ అని కూడా చెప్తూ ఉంటారు. అలా కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది చాలా తొందరగా, చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా అయిపోవాలంటే ఏం చేయొచ్చు అంటారు? సింపుల్ అండి. ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ మించిన సైన్స్ ఇంకోటి లేదు. అందరూ ఏంటంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ అంటారు, కానీ అది బెస్ట్ సైన్స్. భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా వివరంగా చేయబడింది. ఓకేనండి. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు సీక్రెట్ బుక్లో కూడా ఉంది దీని గురించి. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని అడగడం, అంటే కోరుకోవడం అంటారు. అంటే ఫస్ట్ నీకు ఏం కావాలనేది నీ మైండ్లో విత్తనాలు వేసుకోవాలి. అలాగే నీకు ఏదైతే కావాలో దాన్ని నమ్మాలి బలంగా, తర్వాత పొందడం. కాకపోతే ఈ బుక్లో ఏం మిస్ అయిందంటే, ఆస్క్, బిలీవ్, రిసీవ్, లా ఆఫ్ అట్రాక్షన్ బుక్లో ఇందులో ఏం మిస్ అయిందంటే, మధ్యలో ఫోకస్ అనేది మిస్ అయింది. ఫోకస్ అంటే దృష్టి దేని మీద పెడితే సృష్టి అక్కడ జరుగుతుంది. ఈ బుక్లో ఏం చెప్తున్నారంటే, ఓకే, అడుగు, నమ్ము, పొందు. కానీ ఇందులో మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఫోకస్. అలాగే రెండో పాయింట్ ఏం మిస్ అయిందంటే నమ్మడం. మనిషి తను కావాల్సింది ఏదైతే నమ్ముతాడో బలంగా అది పొందుతాడు. ఇది నేను చెప్పట్లేదండి, స్వామి వివేకానంద, నెపోలియన్ హిల్, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారు. దాన్ని బ్లైండ్ బిలీఫ్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ ఎప్పుడైతే స్పీడ్గా వర్కౌట్ అవుతుందంటే, నువ్వు బలంగా నమ్మినప్పుడు అనమాట. నువ్వు ఏదైతే నమ్ముతావో ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా సరే అది నమ్మకంతోనే సాధించారు. కాకపోతే ఏంటంటే ఆ నమ్మకాన్ని ఎలా పెరగాలి? క్రమేశికి ఏంటంటే ఊరికినే మన మైండ్ ఏం చెప్తుంది, ఊరికినే నమ్ము నమ్ము అంటే నమ్ముతుంది. ఏ ఊరుకో, నువ్వే ఏంటి ఇప్పుడు వరకు ఇలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు కోట్లు సంపాదిస్తావా అంటే నమ్మదు. దానికి ఏం కావాలి? ప్రూఫ్స్ ఇవ్వాలి. ప్రూఫ్స్ ఇవ్వాలంటే అక్కడ మళ్ళీ నేను యాడ్ చేసేది ఏంటంటే, నా 100x వర్క్షాప్లో యాక్షన్ అనేది యాడ్ చేశాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బుక్లో ఏం చెప్తారంటే, యాక్షన్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని చెప్పారు, మధ్యలో యాక్షన్ కట్ చేశారు. ఈ బుక్ సేల్ అవ్వడానికి కూడా కారణం మెయిన్ యాక్షన్ ఇవ్వకపోవడం వల్లే. ప్రజలకి ఓపెన్గా చెప్తున్నాను మేడం, యాక్షన్ అంటే ఇష్టం ఉండదు, ఇంకా యాక్షన్ చేస్తే ఇంకేముందని. కానీ మనకి ఏదైతే కష్టమో అదే నిజం. డబ్బు అనేది ఈజీగా సంపాదించవచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్తుంది. కానీ అందులో ఫిజికల్ యాక్షన్, మెంటల్ యాక్షన్ పెట్టినట్టయితే, ఫిజికల్ యాక్షన్ కూడా పెట్టినట్టయితే ఇంకా స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ ఎపిసోడ్లో ఒక సైంటిఫిక్గా మాకు ప్రూఫ్ చేశారు. అది కాకుండా ఇంకా మేము నమ్మాలి అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా సైంటిఫిక్గా? మేడం, మీరు సైంటిఫిక్ ప్రూఫ్ అడిగారు కదా. అవునండి. సో ప్రపంచవ్యాప్తంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మన ఆలోచన ద్వారా ఏ విధంగా పవర్ ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్ ప్రూఫ్ చూపిస్తాను మేడం. దీన్ని రైస్ సైంటిఫిక్ ప్రూఫ్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ఇది చూడండి మేడం, ఈ బాక్స్లో ప్యూర్ రైస్ ఉంది. చూడండి, కెమెరాకి కూడా ప్రజలకు చూపిస్తున్నాను. సో ప్యూర్ రైస్ అండి ఇది. దీని మీద ఏమేమి రాసి ఉందండి? హేట్. హేట్ బాగా అబ్జర్వ్ చేయండి, హేట్ అనమాట, హేట్ అని రాసి ఉంది. ఓకే. సేమ్ రైస్, సేమ్ బాటల్, సేమ్ ఇది అనమాట. అలాగే ఇంకొకటి తీసుకున్నాను మేడం, ఇది కూడా రైసే, ఇది కూడా సేమ్ అనమాట. దీని మీద ఏమి రాసింది మేడం? ఇగ్నోర్. ఇగ్నోర్ చూడండి, ఇగ్నోర్ అని రాసింది. సో థర్డ్ ఉంది మేడం, ఇది ఒకసారి చూడండి, ఇందులో ఏముంది మేడం? రైసే ఉందండి. ఇందులో కూడా ప్యూర్ రైస్ ఉంది. సో దీని మీద ఏమి రాసింది మేడం? లవ్. లవ్ చూడండి, లవ్. సో నేను ఒక రైస్ 3 ఐటమ్స్లోనే ఒక పెట్టాను. ఒక దాంట్లో ఏముంది? హేట్ ఉంది, ఒక దాంట్లో లవ్ ఉంది, ఒక దాంట్లో ఇగ్నోర్ ఉంది. సో మూడు తీసుకుంటాను. సో ప్రేక్షకులకు ఒకసారి మూడు చూపించండి. సో ఫస్ట్ వన్ ఏమో ఇగ్నోర్, సెకండ్ వన్ ఏమో హేట్, థర్డ్ వన్ ఏమో లవ్. ఈ మెథడ్ మీరు ఇంట్లో కూడా చేయొచ్చు మేడం. ప్రేక్షకులందరూ ఒక 3 కప్స్లోని రైస్ తీసుకొని ఈ మూడింటిలోని మూడు పేర్లు, ఇగ్నోర్, హేట్, అలాగే లవ్ అని రాసి, ఈ లవ్ అనే దానికి మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లవ్ అనే, ఎస్, ఈ ఎఫర్మేషన్ ఏంటంటే, ఈ రైస్ నాకు చాలా ఇష్టం, ఇది నాకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, ఈ రైస్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీలు ఉంచుతుంది, చాలా కాన్ఫిడెన్స్గా వస్తుంది, అలాగే నేను అల్ట్రా సక్సెస్ అవుతాను, అలాగే ఈ రైస్ వల్ల నాకు పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనకు నచ్చిన ఎఫర్మేషన్స్, నాకు అన్నీ బాగా మంచి, డే బై డే నేను గ్రో అవుతున్నాను అని అని చెప్తున్నావు అనుకోండి, మన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్రీక్వెన్సీ రూపంలో ఈ రైస్ మీద పడుతుంది. ఓకే, ఎనీ టైమ్స్ అనుకోవాలి? ఒక రోజుకు 21 టైమ్స్. ఇది 21 డేస్ మెథడ్ అనమాట. ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది, నేను ఏదైనా ప్రాక్టికల్గా ప్రూవ్ అయ్యే మెథడ్ చెప్తానండి. సో ఇది లవ్ అనమాట.
సో ఇది చూసినప్పుడల్లా మనకి లవ్ అనే పాజిటివ్ ఫీలింగ్తో మనం చెప్పాలి. ఇది ఇక్కడ ఏంటంటే FTBT మేడం, ఫీలింగ్స్ థాట్స్ అండ్ బిలీఫ్స్ అండ్ యాక్షన్. అంటే మన ఫీలింగ్స్ దీని మీద పాజిటివ్గా ఇస్తున్నాం, థాట్స్ పాజిటివ్గా ఇస్తున్నాం. ఎప్పుడైతే మన థాట్స్ బిలీఫ్స్ ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఇచ్చామో ఆ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఈ రైస్ మీదకి వెళ్తుంది. ఓకే ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు హేట్ అనేది ఉంది కదా మేడం, అవును, దీని మీద ఏం చేయాలంటే ఈ రైస్ నాకు నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది, ఈ రైస్ వల్ల నాకు అరగదు, నువ్వు చాలా చెడ్డదానివి, నీ వల్ల నెగిటివ్ నా లైఫ్ కొలాప్స్ అవుతుంది అని, ఎప్పుడైతే నువ్వు వేస్ట్ అని నెగిటివ్ వర్డ్స్ ఏదైతే ఉన్నామో అది చెప్తుంటే పదే పదే, ఎటువంటి నెగిటివ్ వర్డ్స్ అని చెప్పొచ్చు, ఇది పట్టుకొని జస్ట్ ఇది చూసినా సరే ఆ థాట్ రిలీజ్ అయిపోద్ది. ఇది ఒకటి ఇలా జరుగుతుంది. ఈ థర్డ్ వన్ ఉంది కదా మేడం, ఇగ్నోర్ అనేది, అవునండి, అసలు దీన్ని ఏం అనద్దు, జస్ట్ దీన్ని కాస్త చూడద్దు కూడా, జస్ట్ ఇది ఎలా ఉంటుంది అంతే, దీన్ని పట్టించుకోద్దు. ఫైనల్ గా 21 డేస్ తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ మూడు మీ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ ఉంటుందో, ఏదైతే లవ్ అనేది ఉందో అది చాలా హ్యాపీ అంటే బూజు పట్టచ్చు కానీ చాలా క్వాలిటీగా ఉంటుంది, ఏదైతే హేట్ అని ఉందో అది దీని మీద ఎక్కువగా పాడైపోద్ది అనమాట. ఇగ్నోర్ అనేది ఉందో యావరేజ్ గా ఉంటుంది. ఇది ప్రేక్షకులందరూ లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా పనిచేస్తుందా సైంటిఫిక్ గా అనేది అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందండి. ఇది ఎందుకు చెప్పానంటే ఆఫ్టర్ ఆల్ అంటే మూడు బాక్సుల్లోని మూడు ఒకే ఐటమ్ తీసుకున్నాను, ఒకే ఒకటే బాక్స్ లో తీసుకున్నాను, కానీ మూడిట్లో ఎందుకు డిఫరెన్స్ వచ్చింది 21 డేస్ లో? వై? బికాజ్ మన థాట్స్ అందులోకి వెళ్తున్నాయి. అలాగే మనం డబ్బు సంపాదించాలన్నా, మన సంపద పెంచుకోవాలన్నా, అలాగే మన హెల్దీగా ఉండాలన్నా మన థాట్స్ మన ఫీలింగ్స్ మన నమ్మకాలు బట్టి మారుతాయి. థాట్స్ ఫీలింగ్స్ అనేది మేర్ ఇంపార్టెంట్ మేడం. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, దీన్ని ప్లాసిబో నాసిబో ఎఫెక్ట్ అంటారు. దీన్ని ఎలా వాడతారు, ఇది రైస్ కాబట్టి ఎలా అయిపోయింది, ఇదే వర్డ్స్ మనం మనిషికి వాడుకుంటాం కదా, నాకు తిండి జరగట్లేదు, నాకు ఒంట్లో ఎప్పుడు బాగోదు, నాకు సంపద లేవు, నేను పేదరికలు ఉన్నా నా వల్ల కాదనే సెల్ఫ్ టాక్ అనేది ఎవ్రీడే యూజ్ చేసుకుంటారు. సో దానివల్ల ఏంటి, ఈ హేట్ లాగా మారిపోతుంటారు. ఇక్కడ రైస్ మారిపోయినప్పుడు రైస్ ప్లేస్ లో నువ్వు ఉన్నట్టే కదా, అంతే. సో అలాగే లవ్ అనే దాంట్లో ఉంది, నేను రోజు రోజుకి డే బై డే డెవలప్ అవుతున్నాను, ఐఎమ్ ఎ గ్రేటెస్ట్ యాక్షన్ టేకర్, డబ్బే నన్ను కోరుకుంటూ వస్తుంది, డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, సక్సెస్ అంటే నాకు ఇష్టం అని చెప్పుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనం మారుతాం. కాకపోతే ప్రజలకి ఏంటంటే ఇది 1 డేలో జరగదు, దీనికే 21 డేస్ పట్టింది, నీ ఫ్యూచర్ కూడా 21 డేస్ పడుతుంది. కాకపోతే లా ఆఫ్, మీరు అడిగారు లా ఆఫ్ అట్రాక్షన్ స్పీడ్ గా పనిచేస్తుంది అని, ఆ స్పీడ్ గా పనిచేయాలంటే నేను యాడ్ చేసేది ఏంటంటే 100x యాక్షన్ అనమాట. మనం ఏవైతే థాట్స్ ఫీలింగ్స్ ఏవైతే ఇస్తున్నామో, ఒక రైస్ మీదే ఇలా చూపించేటప్పుడు మన హ్యూమన్ బాడీ మన యొక్క హార్మోన్స్ మన ఎమోషన్స్ దీని మీద ఎంత చూపిస్తుంది అండి. చాలా మంది ప్లాసిబో ఎఫెక్ట్ అండ్ నాసిబో ఎఫెక్ట్ అనే థియరీ ఉందండి, లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రూవ్ అయింది అది. అంటే నాకు హెల్త్ బాగోదు, నాకు ఇది పడదు అది పడదు, లేదంటే నేను సంపద సంపాదించలేను అనే ఉద్దేశం పదే పదే రిపీటెడ్ గా లా ఆఫ్ అట్రాక్షన్ నెగిటివ్ వేలో యూజ్ చేస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయకపోవడం కాదు, పని చేస్తుంది బట్ నెగిటివ్ వేలో యూజ్ చేస్తున్నారు అనమాట. సో మీ లైఫ్ పాజిటివ్ వేలో ఎలా అవ్వాలి, అలాగే దానికి యాక్షన్ ఎక్కడ మిస్ అవుతుంది, కరెక్ట్ గా ఎఫర్మేషన్స్ ఏమి ఇవ్వాలి, కరెక్ట్ గా మీకు స్పెషల్ ఎఫర్మేషన్స్ ఇవ్వాలి, విజువలైజేషన్ ఎలా చేయాలని చెప్పేది 100x వర్క్షాప్ అనమాట. సో అది చాలా మంది కూడా మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ చేయవచ్చు? చూడండి, ప్రజల కోసం సుమన్ టీవీ ఆడియన్స్ కోసం ఒక క్లాస్ ఫ్రీగా పెట్టాలనుకుంటున్నాను ఈ సండే. ఓకే, టైమింగ్స్ ఏంటండి? టైమింగ్స్ 11 to 1 o'clock వరకు ఉంటుంది, 1 to 1:30 వరకు కూడా ఉంటుంది, జూమ్ లో మేడం. మీరు అబ్రాడ్ లో ఉండొచ్చు, లేదా ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. మీరు ఎక్కడైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఏది మిస్ అవుతున్నారో, మీ మైండ్ పవర్ ఎక్కడ మిస్ అవుతుంది, అసలు మీరు యాక్షన్ ఎలా చేయాలి, గోల్ సెట్టింగ్ ఎలా పెట్టుకోవాలి, 21 డేస్ లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ లో మీరే చూస్తారు. సో ఇది 1 డే వర్క్షాప్ మేడం, ఒక 2 అవర్స్ ఉంటుంది. సో జూమ్ లో మీరు ఎక్కడి నుంచైనా మీరు వినొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కనెక్ట్ అయినట్టు మా టీం రెస్పాండ్ అవుతారు. సో ఇది ప్రజల కోసం నేను ఫ్రీ ప్రోగ్రామ్ అన్నమాట. సో ప్రజలందరూ ఉపయోగించుకోవాలనేది నా మనవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.